అబద్ధమా? నిజమే నేను చెప్తున్నాను, 7000 కోట్లు ఇచ్చారని చెప్తున్నాను. గత రాష్ట్ర ప్రభుత్వం ఎంత బకాయి పెడితే ఇప్పుడు ఎంత ఇచ్చారు చెప్పమంటున్నాను, అంతే కదా? 7000 కోట్లు ఏదో మీరు పోలవరం అభివృద్ధి కోసం ఇచ్చినట్టుగా చెప్తే రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు మీరు వెనక్కి ఇచ్చారని చెప్తున్నాను. ఈ కార్పొరేషన్ ఇచ్చే డబ్బులు డైవర్ట్ చేయొచ్చా? అవును, మీరు నేను అడిగిన మీరు చెప్పేదండి, నేను చెప్తున్నాను, ఒక నిమిషం ఆగండి. మీరు తర్వాత మీ టర్న్ లో చెప్తారు కానీ 7000 కోట్లలో 4250 కోట్లు గత ప్రభుత్వంలో పోలవరం మీద వినియోగించిన నిధులు వెనక్కి వచ్చాయండి. అంటే రాష్ట్ర ఖజానాకి ఎప్పుడు ఎలాగోలాగ కాంపన్సేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం మారినంత మాత్రం రాష్ట్ర ఖజానాకి ఏమైనా వేరే పేరు వస్తుంది అంటే 7000 కోట్లు అది ప్రాజెక్ట్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్కి రావాల్సిన డబ్బులు వాళ్ళే ఖర్చు చేసి పెట్టడం మానేసి ఇక్కడ ఏం చేశారంటే రివర్స్, ఇక ఈయన రివర్స్ టెండరింగ్ ఎలా అన్నారు. ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఎగ్జిక్యూషన్కి బాధ్యతలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ముందు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళు ఇలా ముక్కి ములిగి ఎప్పుడో వాళ్ళకి తీరుకున్నప్పుడు డబ్బులు వెనక్కిస్తుంటున్నారు. అది ఒకటి. రెండోది, మీరు అన్నట్టు ఇందాక సెల్ఫ్ సస్టైన్ మాడ్యూల్లో అమరావతి వలన ఓకే ఇండస్ట్రియల్, ఎప్పుడైతే రాష్ట్ర రాజధాని అనేది ఒక ప్రైడ్ అండి, రాజధాని చుట్టుపక్కల అభివృద్ధి చెందడం, దాన్ని ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ రావడం, దీనివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నది వాస్తవం. ఇప్పుడు ఎప్పుడైతే ఉన్న ఎగ్జిస్టింగ్ కంపెనీలు తరలిపోతున్నాయి, ఇప్పుడు ఉదాహరణకి అమర రాజా బ్యాటరీ అనేది నిన్నటి దాకా ఒక ఎయిర్ ఏంటి 1200 క్రోర్స్ ట్యాక్స్ రూపంలో ఎవ్రీ ఇయర్ అని అగ్రిగేట్ కడుతున్న కంపెనీ తరలిపోవట్లేదు. అది ప్రజెంట్ నిన్న అమర రాజా చైర్మన్ గారు వాళ్ళు ఇచ్చినప్పుడు దాంట్లో కూడా అవుట్కమ్ ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన దానికి వాళ్ళు దే నీడ్ టు గివ్ ఆన్సర్ బ్యాక్ అండ్ తరలిపోవట్లేదు అని చెప్పిందంటే ఇలాంటి ఇండస్ట్రీస్ నుంచి వచ్చే రెవెన్యూతో సస్టైన్ అవుతున్న గవర్నమెంట్స్కి కళ్ళ ముందు తరలిపోతున్న ఇండస్ట్రీస్ మీద ఇండస్ట్రియల్ పాలసీ ఏది? బాధ్యత కలిగిన గౌతమ్ రెడ్డి గారు లాంటి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్న వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడైతే రోజా గారు ప్రమాణ స్వీకారం రోజున వాళ్ళు ఒక పెద్ద ఇండస్ట్రియల్ పాలసీని ఒకటి రీడిజైన్ చేసి లాంచ్ చేశారు గౌతమ్ రెడ్డి గారు. అండ్ అది నేషనల్ లెవెల్లో కూడా దానికి ఒక అప్రిసియేషన్ కూడా వచ్చింది. ఆయన గౌతమ్ రెడ్డి గారు ఎన్నోసార్లు 2-3 ట్రిప్పులు ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చారు. ఆ తరుణంలో ఇంత ఇండస్ట్రియల్ పాలసీ మనకు ఒక ప్రత్యేక హోదా అనేది ఎప్పుడైతే వచ్చి ఉంటుందో ఈ రెండింటికి జత కలిసి ముందుకి పరుగులు తీసే తరుణంలో ఎక్కడ ఏమైందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా రాక, ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పిన దానికి డబ్బులు ఇవ్వక, ఇవన్నిట్లోంచి రాష్ట్రం సస్టైన్ అవ్వాలి అంటే కొత్త ఇండస్ట్రీస్కి ఇండస్ట్రియల్ పాలసీ రీడిజైన్ చేసి ఇవ్వాలి కదా. ఓకే, ఇది రీడిజైన్ చేసి ఇచ్చిన దాంట్లోంచి అవుట్కమ్ లేదు. అవుట్కమ్ లేనప్పుడు ఏమవుతుంది? సహాయ సహకారాలు ఎప్పుడైతే అందట్లేదో కళ్ళ ముందు అదానీ అంబానీ లాంటి కంపెనీలు తరలిపోతున్నాయి. ఇప్పుడు ఇంత కష్టపడి రాజ్యసభ సీట్ ఇచ్చిన అదానీ అంబానీ లాంటి వాళ్ళు కంపెనీలు తీసుకుని వెనక్కిపోతున్నారంటే ఆలోచించండి. అంటే రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి ఎవరికో రావాల్సిన రాజ్యసభ సీట్ కూడా వీళ్ళకి ఇచ్చినా సరే ఇండస్ట్రీ ఎందుకు వెళ్ళిపోతుంది? అంటే ఇండస్ట్రీ వెళ్ళిపోతుంటే ఇండస్ట్రీ పాలసీ విధానంలో ఉన్న లోపభూయిష్టమైన విధానాలు, ఆ లోపభూయిష్టమైన విధానాలను ఎస్టాబ్లిష్ చేయండి, దాన్ని రాటిఫై చేయండి. ఇంకా 2.5 సంవత్సరాల ప్రస్థానం ఉంది. రెవెన్యూ మాడ్యూల్స్లో ఇందాక హనుమంత్ రెడ్డి గారు పెద్దలు చెప్తున్నట్టు ఈ కరోనా పాండమిక్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్క్యూజ్ అయిపోయింది, ఆర్థిక వెసులుబాటుకి తీసుకుంటున్న ఒక ఎక్స్క్యూజ్ కిందే ఉంది. కానీ ఏ కంపెనీ అయినా పెట్టడానికి ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ జరుగుతున్నాయండి, మీరు గమనించారు లేదు? వేరే వేరే చార్టర్ ఫ్లైట్స్ చేసుకుని కూడా వస్తున్నారు. అంతంత నిజంగా ఇండస్ట్రియల్ ఫోకస్ చేసుకుని పెడదాం అనుకుంటే ఇక్కడ వాస్తవానికి ఏమవుతుందంటే సహాయ సహకారాలు అందించవలసిన సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్రం, ఇది ఫెడరల్ సిస్టంలో ఉన్నామండి, మన దగ్గర నుంచి మొత్తం ఆదాయ వందనకు సంబంధించిన జిఎస్టీ పరిధిలో ప్రతి అంశాన్ని వాళ్ళే తీసుకుని మనకు రావాల్సిన జిఎస్టీ బకాయిలు సక్రమంగా ఇవ్వక, మన రాష్ట్రమే కాదు దేశంలో ఎవరికి జిఎస్టీ బకాయిలు సక్రమంగా చెల్లించట్లే. ఎందుకంటే ఆర్థిక అధోగతిలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ సస్టైన్ మాడ్యూల్ కోసం నేను కిషన్ రెడ్డి గారు వచ్చి 4 మంచి మాటలు చెప్పి వాళ్ళు ఇక్కడ వేరే పై ఇన్ని కబుర్లు చెప్పి లాస్ట్కి చీఫ్ మినిస్టర్ గారిని కలిశారు. మీరు నాకు ఇది గమనించలేదు, నేను ఇవాళ చీఫ్ మినిస్టర్ గారితో కూడా మీటింగ్ అయింది ఇవాళ. కానీ వెళ్ళి ముందు మాత్రం ఆపాదించవలసిన ఆపాదించి చేయవలసిన చేసి మమా అనిపించి వెళ్ళారన్నమాట. ఇది దీని అవుట్కమ్. ముఖ్యమంత్రి గారు కలవడం తప్ప చూసారా? మరి అప్పుడు దానికి ముందు బ్లేమ్ చేయడం ఎందుకు? డైరెక్ట్ గా వెళ్ళి ఆయనే క్వశ్చన్ చేయొచ్చు కదా. హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు మీరు ఏం చెప్తారు? పోలవరం నిధులు కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ఒక రూపాయి కూడా జనరేట్ చేయలేని స్థితిలో ఉందా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెవెన్యూ ఒక రూపాయి కూడా జనరేట్ చేయలేని స్థితిలో ఉందా సార్? సార్ మాట్లాడుతున్నారు, పోలవరంకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత బకాయిలు ఇస్తుంది తప్ప ముందుగా ఎక్కడ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వట్లేదు. మనం పెట్టిన బిల్లులను బిల్లుల రూపంలో ఇస్తుంది తప్ప ఎక్కడ ఇవ్వట్లేదు. మేము ఇవ్వలేదు, కేంద్రం ఇవ్వలేదని ఎక్కడ చెప్పలేదు. కేంద్రం ఇస్తుందనే చెప్తున్నాం మేము. ఢిల్లీకి వెళ్ళి ప్రతిసారి కలిసేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప వేరే ప్రయోజనాల కోసం కాదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఓట్లు రావాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఇక్కడి వాళ్ళకు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకి అడిగారని నేను చెప్తున్నాను. ఇందాక మా మీద వేశారు సార్ పెద్దలు. మీరు
మీరు మీరు నన్ను అడిగారు పాయింట్ రాసుకున్నాను నేను దానికి సమాధానం చెప్తున్నాను మీరు అడిగితే నేను సమాధానం చెప్తున్నాను ఏం అడిగారు అనే దానికి సమాధానం చెప్తాను నేను ఎక్కడ పోలవరానికి నిధులు ఇవ్వలేదని చెప్పలేదు ఇందాక పెద్దలు విశ్లేషకులకు సార్ గారు చెప్పినట్టు వాళ్ళని అడగాల్సిన నేను అడగాల్సిన క్వశ్చన్లు అన్ని సారే చెప్తారు ఒకటే ఒకటి పరిశ్రమలు ఎక్కడ తరలి వెళ్ళట్లేదు ఈ రాష్ట్రంలో నుంచి పరిశ్రమలు ఎక్కడ తరలి వెళ్ళట్లేదు మేము ఎక్స్క్యూజ్ చేసుకోవట్లేదు సార్ ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ చేసుకొని ఈ కోవిడ్ పాండమిక్ ను ఏదో ఆసరా చేసుకొని ఏదో చేయట్లేదు అమర్రాజా బ్యాటరీస్ ఏ విధంగా ఇచ్చారో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చారో దాన్ని తప్పులు సర్దిద్దుకొని ఈ ఈ పొల్యూషన్ వస్తా ఉంది దీన్ని మీరు దీనికి సంబంధించిన దాన్ని వేరే రూపంలో మీరు ఈ పొల్యూషన్ రాకుండా కంట్రోల్ చేయండి అని చెప్పారు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు దాని మీద ఇచ్చారు వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు ఆడికి వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక్క చిన్న సంఘటన జరిగితే చాలు ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కులం మీద ఆపాదించడం పరిపాటి అయింది ప్రతిపక్షాలకు పార్టీ సిమెంట్ కూడా ఇచ్చారు సార్ భారతి సిమెంట్ కు మార్నింగ్ పూటనే బ్లాస్టింగ్ చేసుకోవాలని చెప్పారు సిఎస్ఆర్ నిధులు ఇవ్వాలని చెప్పారు అన్ని రకాలుగా భారతి సిమెంట్ కూడా చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ప్రశ్నలో చెప్పలేదు ఏమని రామద్రెడ్డి గారు భారతి సిమెంట్ మూయాలని ఎక్కడ ప్రశ్నలో చెప్పలేదు మూసేయాలని కాదు సార్ మీరు 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 మీకు ఏం మాట్లాడినా మేము మేము నిజాయితీగా మాట్లాడినా కూడా మీకు తప్పుగా అనిపిస్తా ఉంది ఎక్కడ చెప్పలే అమర్రాజా బ్యాటరీస్ ఎక్కడ మూసేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంత డెలిబరేట్ గా చెప్పారు కదండి ఏం సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు అంటే ఏం చెప్పారు సంబంధం లేని వ్యక్తి చెప్పాడని మీరు దాట వేయండి కావాలంటే సార్ ప్రభుత్వం ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేకత లేదు అమర్రాజా బ్యాటరీస్ ఎందుకు ప్రభుత్వ సలహాదారికి ఉంది ఆ విషయంలో ప్రభుత్వానికి లేదు ప్రభుత్వ సలహాదారికి ఉంది ఆక్షేపణ అది చెప్పండి ఏం లేదులేండి సార్ అటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే చెప్పారు కదా అమర్రాజ్ బ్యాటరీస్ వాళ్ళు గవర్నమెంట్ కి ఏం దీనికి సంబంధం లేదని చెప్పారు కదా అయిపోయిన తర్వాత దాని గురించి ఎందుకు సార్ ఇప్పుడు ఎక్కడికి పోవట్లేదు అమర్రాజ్ బ్యాటరీస్ ఎక్కడికి పోవట్లేదు మద్యం మద్యం పాలసీ మీద మాట్లాడతారు ప్రభుత్వానికి వెళ్తుంది తప్ప మద్యం యొక్క రేట్లు పెంచి జనాలు తాగకుండా చేయాలని ఇప్పుడు గతంలో 100 కేసులు అమ్ముడు ఏంటి ఇప్పుడు 40 కేసులు మాత్రమే అమ్ముడు అవుతున్నాయి సార్ మద్యం కేసులు ఆదాయం వేల కోట్లలో వచ్చింది గత ప్రభుత్వాల కంటే వేల కోట్ల ఆదాయం వచ్చింది చిన్న లాజిక్ చెప్తా వేల కోట్ల ఆదాయం వచ్చింది 50 రూపాయలు చిన్న లాజిక్ చెప్తా అమంత్ రెడ్డి గారు ఈ విషయం మద్యం వాడకం పెరిగింది తగ్గిందని చెప్తారు ఏంటండి మాదిగా సార్ రిపోర్ట్స్ ఉన్నాయి కేశవ్ గారు రిపోర్ట్స్ ఉన్నాయి మద్యం నమ్మకాల మీద రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర చెప్పలేదు అబద్ధాలు చెప్పండి సార్ చిన్న వాస్తవాలు చెప్పండి నేను గురించి ఒకరించి కంప్లీట్ చేయను తాకాలంటే భయపడాలి సామాన్యుడు భయపడాలి చాలా మంది భయపడాలని రేట్లు పెంచుతా అని చెప్పాడు తప్ప వేరే ఏం చెప్పలేదు అది గవర్నమెంట్ వెళ్తుంది తప్ప ఎవరికి ఎవరికి ప్రైవేట్ వెళ్తుంది సాహిబ్ గారు చెప్పండి పరిశ్రమలు ఎక్కడికి తల్లి పెట్టట్లేదు రాజ్యసభ సీట్ ఇచ్చింది కూడా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలని అయితే ఈ కోవిడ్ పాండమిక్ లో జరుగుతా ఉంది అది మిగతా వాళ్ళకు కనపడకపోతే ఓకే నాకేం చెప్పట్లేదు విషయం ఇక్కడైతే ఈ ఈ రాష్ట్రంలోని పరిశ్రమలు ఎక్కడగా తల్లి పెట్టలేదు ఏ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చిన పరిస్థితి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపమని చెప్పొచ్చు కదా మళ్ళీ ఆయన పెద్దలు ఇందాక మాట్లాడుతూ చెప్తున్నారు కదా మీ చేతుల్లోనే వస్తారు ఉండేది ఈ రాష్ట్రానికి ఓట్లు వేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు నీరు ప్రత్యేక హోదా ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతే ఓట్లు కాదు తప్ప మీరు జగనన్న అమ్మఒడికి జగనన్న దీవెనకి అన్నిటికి కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేస్తున్నారు అలా చేయొచ్చా అడగండి అది సూటికి ప్రజలకు ఉపయోగపడే సమాధానం ఉందా హనుమంత్ రెడ్డి గారు కార్పొరేషన్ నిధుల్ని మళ్ళిస్తున్నారు అనేటువంటి ఆరోపణకి సమాధానం ఉందా ఇప్పుడు చెప్పబోయినా రేపు రెండు రోజుల్లో కోర్టు చెప్పిస్తుంది అదే గవర్నమెంట్
ప్రతి గవర్నమెంట్ లో గత గవర్నమెంట్ జరుగుతా ఉండాలి, ఇప్పుడు చేస్తా ఉండాలి. గవర్నమెంట్ సింగిల్ పైసా డైవర్ట్ చేయలేదండి. ఏం మాట్లాడుతున్నారు? వాస్తవాలు మాట్లాడండి, హనుమంత్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడండి. ఎప్పుడైనా కూర్చున్నా ఉంటే ఎప్పుడైనా నేను రెడీ. అన్ని రకాలుగా కూర్చున్నామంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దేని మీద కూర్చున్నామంటే అన్ని డిబేట్ కూర్చున్నా. మీరు ఏ విధంగా చేస్తున్నారు దోపిడీ? గత ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి జరిగిందో దాని మీద ప్రత్యేకమైన డిబేట్ పెట్టుకున్నారు. రండి బహిరంగ సవాల్. అభివృద్ధి చేసింటే 23 సీట్లు ఇచ్చారు సార్. ఇద్దరే మాట్లాడుకుంటే డిబేట్ మొత్తం మీ ఇద్దరదే అయిపోతుంది. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు నిధుల మళ్లింపు అనే